సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసరావు విమర్శించారు. గుమ్మఘట్ట మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచార రథంపై ఆయా గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. డప్పులు వాయిస్తూ బాణసంచ పేల్చుతూ పూలమాలలతో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ధర్మానికి అధర్మానికి జరగబోయే ఈ ఎన్నికల యుద్దంలో కూటమి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కాలువ శ్రీనివాసులు కోరారు. ఐదేళ్లు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. జగన్ వచ్చి 9 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. చంద్రబాబు ఉన్నప్పుడు 200 వచ్చే కరెంటు ఈ రోజు 600-800 రూపాయలు వస్తా ఉంది. మన పద్ధతుల పైన తెలియకుండానే విపరీతమైన భారం పడతా ఉంది. చంద్రబాబు సార్ ఉన్నప్పుడు 4000 రూపాయలతో గడిచే కుటుంబం ఈ రోజు 8000-10000 సాల్కొస్తా ఉంది. చూడండి ఎంత తేడా. మన ఆదాయం పెరగల, ఖర్చేమో విపరీతంగా పెరిగింది. దీనికంతటికీ కారకుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా, మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటేనే బీదోళ్ళు బాగుపడతారు, పల్లెలు బాగుంటాయి, పల్లెలు అభివృద్ధి చెందుతాయి. మీ గ్రామానికి గతంలో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేశాము, ఈ 5 ఏళ్లలో ఏమీ చేయలే. మీ ఊర్లో ఒక నాయకుడు ఉన్నాడు సత్యరెడ్డి, మా వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడంట. నేను ఎక్కడిస్తా ఉన్నా ఖబర్దార్ సత్యరెడ్డి, మా వాళ్ళ జోలికొస్తే ఊరుకునేది లేదు.